నమస్కారం. సిసిసి ఛానల్ కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా బుర్రిలంక గ్రామంలో ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు. ఉద్యమ నేతకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళి. రాజమండ్రిలో ఆర్పిఎల్ క్రీడాకారుల వేలం కార్యక్రమం. యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖుల పిలుపు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కదంతొక్కిన కమ్యూనిస్టులు. మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా నిర్ణయాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన నేతలు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తీసుకురావాలని రాజమండ్రి ప్రీమియర్ లీగ్ ఆర్పిఎల్ను ప్రభుత్వ పరంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని పంతం కొండలరావు పేర్కొన్నారు. స్థానిక మోరంపూడి విద్యుత్ ఇంజనీర్ల అతిథి గృహంలో బుధవారం ఆర్పిఎల్ 3 క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులను 18 టీంల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొండలరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఆర్పిఎల్లో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్పిఎల్లో ఆడే క్రీడాకారులను శాప్ ఎంపిక చేసేలా కృషి చేయాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగ సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ఆర్పిఎల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని, బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. క్రికెట్ లో ఒకరు విజేత, ఒకరు రన్నర్ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఓడినట్టు కాదు. అంత మాత్రం వాళ్ళు మన మీద కొంత ప్రగతి చూపించిన నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ బెటర్ ఏంటి అనేటువంటిది మీరు పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. అంతే తప్ప వీటితో బ్యాటింగ్లోకి, ఛాలెంజ్లోకి, పోటీల్లోకి వెళ్లకుండా క్రికెట్ ని క్రికెట్ లా చూసి ఆటలు ఆటలాగా ఆడుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ. యువనాయకుడు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ నగరంలో క్రికెట్ క్రీడ ఒక మెట్టు ఎదిగేలా కృషి చేస్తున్న అజ్జరపు వాసును అభినందించారు. షాప్ చైర్మన్ను రాజమండ్రికి రప్పించి ఆర్పిఎల్కు గుర్తింపు దక్కే విధంగా రాజమండ్రి క్రీడాకారులపై శాప్ దృష్టి పడేలా కృషి చేస్తామన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ దృష్టి మన రాజమండ్రి క్రికెట్ మీద ఉండే విధంగా ఒకసారి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో మనం ఉండే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఆర్పిఎల్ నిర్వహణకు నగరంలోని వధానులు సహకరించాలన్నారు. క్రీడల పట్ల యువత దృష్టి పెడితే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ కంచుమర్తి చంటి మాట్లాడుతూ క్రికెట్లో రాణించడానికి ఆర్పిఎల్ ఒక మంచి వేదిక అన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్లు మాట్లాడుతూ అజ్జరపు వాసు కృషిని అభినందించారు. వాసు మాట్లాడుతూ సెప్టెంబర్లో ప్రారంభమవుతున్న ఆర్పిఎల్ 3 సీజన్లో 320 మంది క్రీడాకారులు పాల్గొంటారని, నిర్వహణకు సహకరించాలని కోరారు. రాజమండ్రిలో ఉన్న ప్రముఖులందరినీ మనకి గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు టీమ్స్ పెంచాం, ఈ 18 టీములు అయినాయండి, ఇంచుమించు 80 మ్యాచ్లు జరుగుతారు. 80 మ్యాచ్లు అంటే ఇంచుమించు 4 రోజులు పర్మిషన్ రాసుకోలేదు. కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ ప్రసాదల హరినాథ్ మాట్లాడుతూ క్రీడాకారులే దేశ ప్రతిష్టను పెంచుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్నమూరి దీపు, కన్నబాబు, ఆర్పిఎల్ నిర్వాహక బృందం, కుంచేశేఖర్, బొప్పారావు, కోట, రాజ్ కుమార్, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడులు పెరిగిపోయాయని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలో మతోన్మాద శక్తులుగా మతం పేరుతో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై అత్యాచారాల దాడులు జరుగుతున్నాయని, వీటికి నిరసనగా 7వ తేదీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా బుధవారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, దళిత, గిరిజనుల, మైనార్టీల మహిళలపై అత్యాచారాలు కేంద్రంలో బీజేపీ వచ్చిన్నాటి నుంచి నేటి వరకు అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. సిపిఐ సహాయ కార్యదర్శులు వంగమూడి కొండలరావు, తోకల ప్రసాదులు మాట్లాడుతూ, వామపక్షాలు, ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో క్రూరమైన చట్టాలను ఆమోదించడానికి తన సంఖ్యాబలాన్ని ఉపయోగించుకుని మొండివైఖరి ప్రదర్శిస్తుందన్నారు. మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ సభ్యులు సేపిని రమణమ్మ, సిడగల రోజా, ముప్పన వీరభద్రరావు, జిఏ రామారావు, వీసారపు రాంబాబు, కె శ్రీనివాస్, షేక్ పెంట్ సాహెబ్, రాయి నాగేశ్వరరావు, కాచాని శంకర్రావు, పామర్తి సూర్యప్రకాశ్రావు, మొగల్ జన్నత్ బేగం, బద్దా లక్ష్మి తదితర సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ దుశ్చర్యని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అందువల్ల ప్రజల మనోభావాలని, అభివృద్ధిని చేసేటువంటి మంచి పాలకులు అయితే వాళ్ళని కూడా విశ్వాసంలో తీసుకోవాలి. ఇవాళ అంతర్గతంగా వీళ్ళు ఒక మైనారిటీస్ మీద దాడి చేస్తున్నాం, హిందూ రాజ్యంలో మేము చెప్పినే చేయాలి జరగాలనేటువంటి వైఖరి ముందుకు పోతా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది. క్రైస్తవుల మీద కానీ, ముస్లింల మీద కానీ, ఇతర బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇతర మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మరి ముందుకు పోతే భారతదేశంలో అంతర్గత కలహాలు, అంతర్గత పోరాటాలు ప్రారంభమవుతే ఇది దేశానికి చాలా హానిని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తూ రాజమండ్రి జాతీయ చేనేత దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ రాజమహేంద్రవరం నగర్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి వీవర్స్ ఫ్రంట్ కమిటీ పిలుపు మేరకు నగర చేనేత కుల ప్రతినిధులు, కమిటీ సభ్యులు స్థానిక తుమ్మలావ భావన్ మహర్షి గుడి వద్ద కార్యక్రమం నిర్వహించారు. సంజీవరావు, ఇమ్మంది బాబురావు, ద్వారా పార్వతీ సుందరి, తంగెళ్ల బాబి, బేసి వెంకటేశ్వరరావు, తీడా నరసింహారావు, చిందం రాధాకిషన్ మార్గదర్శకత్వంలో నగర అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మంది మోహన్ రావు, పుచ్చల రామకృష్ణుల నిర్దేశకత్వంలో ర్యాలీగా బయలుదేరి దేవీ చౌక్, గణేష్ చౌకుల మీదుగా పాదయాత్ర చేశారు. చేనేత బంధు ఫ్రంట్ వ్యవస్థాపకులు స్వర్గీయ బొమ్మన రామచంద్రరావు విగ్రహం వద్ద నివాళులర్పించి జాతీయ చేనేత దినోత్సవ నినాదాలు చేశారు. సంజీవరావు, పుచ్చల రామకృష్ణులు మీడియాతో మాట్లాడుతూ, చేనేత కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మంత్రి పదవికి చేనేత కులాల వారిని నామినేట్ చేయాలన్నారు. ప్రోగ్రాం కన్వీనర్లుగా బొప్పి శ్రీను, కొండపల్లి పట్టయ్య, ఐసెట్టు వెంకటరమణ, సప్పా ఆదినారాయణ, మచ్చేటి శివప్రసాద్, గుడిమెట్ల శ్యామ్ వ్యవహరించారు. కమిటీ నాయకులు, సభ్యులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. జిఎస్టీని కేంద్రం తొలగించాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించి రీఎంబర్స్మెంట్ కింద భరించి మాకు తిరిగి చెల్లించాలి జిఎస్టీ. ఈ విధమైన మూడు డిమాండ్లు మాకు నెరవేరిస్తే ఎంతో కొంత గవర్నమెంట్ మాకు క్షేమం, మా క్షేమం కోసం చేసినట్టు మేము భావిస్తాం. మరి దానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కాలిబాటలో వెళ్ళినప్పుడు, ఆయన అందరూ సమస్యలు తెలిసినప్పుడు చేనేతలు తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్లో ఏ ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే పోస్ట్ కానీ ఎంపీ పోస్ట్ కానీ ఎవరికి ఇవ్వడం జరగలేదు ఇక్కడ. మరి ఇప్పుడైనా కనీసం లేదంటే ఈ సందర్భంలోనైనా మా కులాలకి సంబంధించినటువంటి నాయకులకి ఎవరో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మృతి పార్టీకి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నగర అధ్యక్షులు బొమ్మల దత్తు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ నాయకులు దార్వాడ రామకృష్ణ, గరిమెళ్ల చిట్టిబాబు, పొట్లూరి రామ్మోహన్ రావు, కేవీఎం కృష్ణ,
యనమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్ భారతదేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారు ప్రజలందరూ కూడా కలిసివేస్తున్నటువంటి విషయం ఇదే. ఆ యాక్టివిటీని జనరేట్ చేయడం అనేది దేశ రాజకీయాల్లో చాలా గొప్ప విషయం. అలాంటి మహిళను కోల్పోయినందుకు పార్టీ, దేశ ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క మరణానికి సద్గతులు ప్రాప్తించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దేశంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఒక మహిళ విదేశాంగ మంత్రిగా రెండోసారి ఇందిరాగాంధీ గారి తర్వాత వారే నెరవేర్చడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ హఠాత్ మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, క్రొవ్విడి సురేష్ కుమార్ అన్నారు. ఆమె మృతికి నివాళులర్పిస్తూ కోటగుమ్మం వద్ద కార్యక్రమం నిర్వహించారు. సింగ్, సురేష్లతో పాటు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, ఈయపు మురళీధర్ తదితరులు సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హీరాచంద్ జైన్, కారుమూరి గవర్రాజు, ఎర్రా శ్యామలరావు, భువన్, గుత్తుల సుదర్శన్ రావు, బతారీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఈ దేశానికి విశేష సేవలు అందించారు. వారి మరణం తీరని లోటు. భారతీయ జనతా పార్టీ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపిన బాటలో కార్యకర్తలను పయనిస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. వాలంటీర్లకు నగరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అమలుపరచడంలో వార్డ్ వాలంటీర్ల బాధ్యత ఎక్కువగా ఉంటుందని కమిషనర్ సుమిత్ కుమార్ గుర్తు చేశారు. స్థానిక 50 డివిజన్ల పరిధిలో ఎంపిక చేయబడిన వాలంటీర్లకు మొదటి విడతగా మంగళవారం నుండి ప్రారంభమైన శిక్షణా తరగతులను సుమిత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. తొలుత నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న విధానాన్ని జిఎల్వి గౌరీనాథ్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాలంటీర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం క్వారీపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. కమిషనర్ వెంట రెవెన్యూ విభాగానికి చెందిన సివిల్ సప్లై అధికారి భీమశంకర్రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఫీల్డ్కి కూడా వాళ్ళకి పంపుతాం. వాళ్ళ ఏరియాస్ ఎక్కడ వేయడం, విధి ఎక్కడ వేయడం, స్లమ్ వార్డ్స్, వాంబే హౌసెస్, అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా తిరుగుతారు, అవగాహన కూడా చేస్తారు, పబ్లిక్తో కూడా మాట్లాడతారు. సో దట్ ఒక ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. సైజీన్, హైజీన్, శానిటేషన్, డోర్ టు డోర్, పెన్షన్, డెలివరీ, వాటర్ సప్లై, ఇంపార్టెంట్ విషన్స్, డే టు డే ఇంపార్టెంట్ విషన్స్ గురించి కూడా వాళ్ళు అవగాహన క్రియేట్ చేస్తారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బురిలంక గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సేవలను వెలకట్టలేమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. జనయోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 66వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కడియం మండలం బురిలంకలో జక్కంపూడి అభిమానులు ఏర్పాటు చేసిన నిలువెత్తు విగ్రహాన్ని మంత్రి బోష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆకుల వీర్రాజు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షపాతిగా, కార్మిక నేతగా, దివంగత నేత జక్కంపూడి చేసిన సేవలు ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన జక్కంపూడి ప్రజా పోరాటాలు, సిద్ధాంతాలు నాయకులందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి, మంత్రిగా జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి మరే ఇతర ప్రజాప్రతినిధుల హయాంలోనూ జరగలేదన్నారు. పంతం కొండలరావు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు పోరాట యోధుడు, ఉద్యమ నాయకుడు అని కీర్తించారు. ఎందరికో రాజకీయ రంగంలో సమున్నత స్థానం కల్పించారని వివరించారు. పేదల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని విశ్లేషించారు. జక్కంపూడి లేని లోటును కనిపించకుండా జక్కంపూడి విజయలక్ష్మి కుమారులను పెంచి పెద్ద చేయడమే కాకుండా
జక్కంపూడి నియమించిన నాయకుడిగా రాజాను తీర్చిదిద్దారని, నిజంగా ఇది సంతోషదాయకమని అన్నారు. మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు యాదాల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పేద ప్రజల ఆత్మీయ బంధువని వివరించారు. భవిష్యత్ తరాలకు సైతం జక్కంపూడి రామ్మోహన్ రావు ఆదర్శనీయులని విశ్లేషించారు. అనంతరం దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా బురిలంకలో జక్కంపూడి యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం, వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, కొత్తపల్లి శివాజీ, ఆకుల బాపిరాజు, విజయ్, తడాల చక్రవర్తి, కొత్తపల్లి మూర్తి, నాగిరెడ్డి రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దేశెట్టు హరిప్రసాద్, పుల్లా ఆంజనేయులు, ఈలు గోపాలరావు, బోడపాటి సత్యనారాయణ, పుల్లా వీరవెంకట్రావు, టేకి శ్రీను, తోకల వీరవెంకట్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీరందరికీ ఎంత అభిమానం ఉందంటే కారణం, ఆనాడు కడియం శాసనసభ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోనే అది వరకు ఎన్నడూ లేని అభివృద్ధి కనిపించింది. మారుమూల ప్రాంతాలు ఎక్కడికైనా రోడ్లు కానీ త్రాగునీటి సౌకర్యం కానీ లేదా ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక పక్క తూర్పుగోదావరి జిల్లా అంతా చూసుకోవాలి, మరోపక్క మరి మీ నియోజకవర్గాన్ని ప్రత్యేకమైన అనారోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మీ అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన వెనుకంజ వేయలేదు. రాజమండ్రి నందం గనిరాజు సెంటర్లో వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ నిరసనగా రాజమండ్రిలో సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నందం గనిరాజు సెంటర్ నుంచి కంబాల్ చెరువు సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్పై బీజేపీ ఏకపక్ష వైఖరిని ఖండించాలని, రాజ్యాంగాన్ని కూనీ చేసిన బీజేపీ విధానం నహిసించాలని పెద్ద ఎత్తున నినాదించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, ఆర్టికల్ 370పై సంఘ పరిచార శక్తులు అసత్య ప్రచారాలు చేసుకున్నాయని, 370 రద్దుతో ఉగ్రవాదం నశిస్తుందని, కాశ్మీర్ పూర్తిగా భారత్ ఆధీనంలోకి వస్తుందని అసత్య ప్రచారం చేస్తుందన్నారు. 370 అధీకరణ రాజ్యాంగం కల్పించిన హక్కు అని కూడా అన్నారు. భారతదేశానికి ఉన్న భిన్నత్వంలో ఏకత్వం ఓర్వలేక బీజేపీ 370ని రద్దు చేసిందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ నాయకులు పి తులసి, బి రాజు లోవా, బి పుణ్యమారాజు, బి ప్యారిలింగం, ఎన్ రంగ, జి సాయిబాబా, టి సావిత్రి, సురేష్, సోమేశ్వరరావు, పావనమూర్తి, డి శ్రీనివాస్, జి తాతారావు, పిరి సెవంతి, అశోక్ లచ్చాలు మరియు సిపిఎం సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ వీటన్నిటిని రద్దు చేయడంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. ఇది దేశభక్తి కాదు, ఇది దేశ ద్రోహం. మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దేశాన్ని మొక్కలు చేయాలని చూస్తున్నారు. అట్లాంటి దేశాన్ని మొక్కలు కానివ్వము అని చెప్పి ఇవాళ వామపక్ష పార్టీలుగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ప్రజల్ని కలిసి రావాలని చెప్పి కోరుతాం. గోదావరి తీరంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 66వ జయంతిని పురస్కరించుకుని వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ కేబుల్ రమణ, సుంకర శ్రీను కోట్లింగాలపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోట్లింగాలపేట పందిరి మహాదేవుడు సత్రంలో వరద బాధితులందరికీ ఈ ఆహారాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు సాయంత్రం భోజనం అందించే కార్యక్రమాన్ని జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ రాధాకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.
కార్యక్రమాన్ని జక్కంపూడి గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం 200 మందికి అన్నదానం జరుగుతుందన్నారు. రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తోట సుబ్బారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ ఇందాక వచ్చి ఆయన కార్యక్రమం స్టార్ట్ చేసి వెళ్ళారు. దాన్ని కంటిన్యూగా మేము ఫాలో అవుతున్నాం. చాలా రుచికరమైన భోజనం, అంటే ఏదో భోజనం ఏది పెట్టదో కాదు, రుచికరమైన భోజనం పెట్టి అందరికి ఆనందం కలిగించడానికి ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు తోట సుబ్బారావు గారు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఈ కార్యక్రమం ఒక విలువ కానీ నిజంగా మనసుకు తాకిన కార్యక్రమం అని నేను చెప్తాను. ఇది ఇలాగే నిర్విరాగంగా సాగాలని, ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలని మనసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కట్టి చేయాలని, మా పేద పేషెంట్లు వచ్చే రోగులకి బంధువులకి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా లెవెల్లో చేయాలని కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమం చేపట్టిన మన మేడం గారికి, బాబు రాజబాబుకి, గణేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 66వ జయంతి సందర్భంగా స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఇద్దరు వికలాంగులకు 5,000 చొప్పున జక్కంపూడి 10,000 రూపాయలు అందజేశారు. 250 మంది వృద్ధులకు జక్కంపూడి రాజా చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, సిటీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, మారుతి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గెడ్డం రమణ, పిల్లి నిర్మల, పింకే సుధారాణి, మజ్జి నూకరత్నం, చవ్వాకల సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, బాపిరెడ్డి, వాకచర్ల కృష్ణ, బత్తిన అన్నవరం, జాన్సన్, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పిల్లి నిర్మల గారిని బయటికి తీసుకుని రావడం, అది మంచి మెజార్టీతో రోజు గెలిపించడం కూడా మీ అందరికీ గుర్తిస్తున్నారు. ఈ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి నాయకులు ఈవేళ నాన్నగారి కార్యక్రమాన్ని రక్షణ చేయడం ప్రదర్శన కోసం వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక మార్పులు అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహించారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు సంహిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వికాసవారు నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వీసీ ఆచార్య పి సురేష్ వర్మ, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్టేకి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు హాజరై ఆదికవి నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉందని,
ప్రస్తుత ఆధునిక సమాజానికి ఎటువంటి విద్య అవసరమో అటువంటి విద్యని అందించడానికి విద్యావేత్తలు కృషి చేయాలని అన్నారు. గతంతో పోల్చితే నేటి తరం విద్యా వ్యవస్థలో నాణ్యత లోపించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 22,000 కోర్సులు ఉన్నాయని, కానీ ఇంజనీరింగ్, మెడికల్ వంటివే నిజమైన చదువులు అన్నట్లు కార్పొరేట్ విద్యా వ్యవస్థలు చేస్తున్న మాయాజాలంలో తల్లిదండ్రులు పడిపోతున్నారని చెప్పారు. ప్రతి కోర్సు కూడా ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశాలు చూపిస్తాయని, వాటిపై దృష్టి సారించి గురువుల సలహా మేరకు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. గోదావరి వాసులు చదువులో ముందుంటారని, కానీ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటివి లోపించడంతో ఉద్యోగావకాశాలను అందుకోలేకపోతున్నారని అన్నారు. మెగా జాబ్ మేళాకు వచ్చిన 40 ప్రముఖ కంపెనీలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించి అవసరమైన శిక్షణను కూడా అందించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావుల కృషి ఫలితంగా వచ్చిన ఈ విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఏ ఫలితాలు కావాలని తూర్పుగోదావరి జిల్లా లోకల్ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు రావాలని యూనివర్సిటీ పెట్టారు. ఆ కళ నెరవేరింది. వైస్ ఛాన్సలర్ గారు సురేష్ వర్మ గారు కేవలం విద్య చెప్పడం ఉంటే కాదు, విద్యతో పాటు ఉపాధిని కూడా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఒక 40 ప్రముఖమైనటువంటి కంపెనీ ప్రతినిధులు వచ్చి మరి వారు కావాల్సినటువంటి సిబ్బందిని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక దత్తని మరి బ్రిడ్జ్గా వ్యవహరించారు. వికాస్ రిప్లేస్మెంట్ సర్వీసెస్. ఎమ్మెల్యే మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నాన్న ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేషమైన స్పందన వచ్చిందని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుండి నిరుద్యోగులైన యువత హాజరయ్యారని అన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీల హెచ్ఆర్లు సానుకూలంగా ఉండాలని కోరారు. మెగా జాబ్ మేళాకు సహకారం అందించిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అధికారులకు, వికాస సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రత్యేకించి రాజానగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించేటటువంటి దిశగా ఒక పక్కన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా స్టార్ట్ చేయడం, మరి అంతేకాకుండా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎం పార్క్స్ కానీ కొన్ని డెవలప్ చేసేటటువంటి దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. బీసీ ఆచార్య పి సురేష్ వర్మ మాట్లాడుతూ, 40 ప్రముఖ కంపెనీల్లో సుమారు 3,500 ఉద్యోగావకాశాలకు సంబంధించి జరిగిన జాబ్ మేళాకు 4,200 మంది నిరుద్యోగులు రాష్ట్ర నలుమూలల నుండి హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. దీనిలో టెక్ మహీంద్ర, ఇండియా మార్ట్, టీసీఎస్, మల్టీప్లేస్ ఇన్ సొల్యూషన్స్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, మిడ్మ్యాప్, బిగ్సి, రైటర్స్ కార్పొరేషన్, టెలిపెర్ఫార్మెన్స్, టాటా స్కైవే, ఇండిగో ఎయిర్లైన్స్, బిగ్ బాస్కెట్, ఐ ప్రాసెస్, వసుదా ఫార్మా, అపోలో ఫార్మసీ, శ్రీకృష్ణ ఫార్మా, మెట్రో ట్రైన్, బీఎస్సిపిఎల్, ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ గ్లోబల్ సర్వీసెస్, ఫ్లిప్కార్ట్, కార్వే వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంటర్వ్యూలలో విజయం సాధించి ఉద్యోగాల్లో స్థిరపడాలని తెలియజేశారు. తరువాత ముఖ్య అతిథి పిల్లి సుభాష్ చంద్రబోస్ను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం జాబ్ మేళాకు హాజరైన 4,200 మంది అభ్యర్థులు వారి వారి విద్యార్హతలను బట్టి ఆయా కంపెనీల ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలలో విజయం సాధించిన అభ్యర్థులకు సాయంత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి, వికాస పీడీకే లచ్చరావు, వైసీపీ నాయకులు రౌతు సూర్యప్రకాశ్రావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యంలు జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రిలో ఫ్రెండ్షిప్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌజన్య మనో వికాస్ మానసిక వికలాంగుల శిక్షణా సంస్థ నందు ఐదా ఫ్రెండ్స్ సర్కిల్ వారు 11వ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సంస్థకు వాటర్ ప్యూరిఫయర్, 2 స్టాండ్ ఫ్యాన్స్, మిక్సీ, 2 రైస్ బ్యాగ్స్ అందజేశారు మరియు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కె శంకర్రావు, సిబ్బంది గౌరీ మరియు ఐదా ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు 50 మందికి పైగా పాల్గొన్నారు. సందర్భంగా
ఈ యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సంస్థకి వాటర్ ప్యూరిటీ, తర్వాత మిక్సీ, ఫ్యాన్లు, ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా కోఆపరేషన్ చేస్తూ ఏదన్నా వస్తే మళ్ళీ మమ్మల్ని ఏదన్నా అడగండి, మేము మీ వెనకత ఉన్నామని అన్నారు. ఈ ఆర్గనైజేషన్స్ మెయిన్ సెలెక్ట్ చేసిన కారణం ఏంటంటే వీళ్ళు మెంటలీ రిటైర్డ్ పర్సన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఈవెన్ దో మనం మన పిల్లల పక్కకి వెళ్తే మనం తిట్టేసుకుంటాం, అలాంటిది ఒక 25 మెంబర్స్ని ఒక ఆయన లీడ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, బా శంకర్ గారికి. కేంద్రం కాశ్మీర్పై నిర్ణయం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొవ్విడి సురేష్, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు గోదావరి జిల్లా బుర్రిలంక గ్రామంలో ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు, ఉద్యమ నేతకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళి. రాజమండ్రిలో ఆర్పిఎల్ క్రీడాకారుల వేలం కార్యక్రమం, యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖుల పిలుపు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కదం తొక్కిన కమ్యూనిస్టులు, మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా నిర్ణయాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన నేతలు. రేపటి సిసిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.